నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై. వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌన కాదులచే నినదించేనిదే శౌన కాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ అకుంఠిత తపోదీక్ష పరాతంత్ర అత్రి నామధేయ వలసిన వరాన్ని అనుగ్రహించదలిచి వచ్చాము. తపస్సు చాలించి జగత్తుమిచ్చే వరాన్ని మీకు నచ్చే వరాన్ని కోరుకో. ఏమీ నా భాగ్యం సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు ఏకకాలాన నన్ను అనుగ్రహించవచ్చారు. తమ దర్శన భాగ్యంతో నా జన్మ పావనమైంది. సర్వం నారాయణ సంకల్పం స్వామి. నీ పతిభక్తి మండినట్టే ఉంది. గాఢ నిద్రలో ఉన్న మా పాదాలను తాకి మాకు నిద్రాభంగం కావించినావు. నీ ముఖం చూస్తే పంచి మహాపాతకాలు చుట్టుకుంటాయి. అంత మాట అనవరదు. ఏ స్త్రీ చేతుల తన పసుపు కుంకాలను తన సౌభాగ్యాన్ని తాను జరుపుకోలేదు. అత్రి అంగిరస భృగువు భరద్వాజాది బ్రహ్మర్షి సప్తములకు ఆహ్వానాలు పంపించాం. స్వర్ణాంగి, వైకుంఠ ఏకాదశి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని దేశ దేశాల నుండి రాబోవు రాజన్యులను పండిత పామర ప్రముఖులను రంజింపజేసే నృత్య నాటకాలను రూపొందించి నీవు నీ తోటి నర్తకీమణులు ప్రదర్శించవలసి ఉన్నది. ప్రభు, మత్స్య వరాహ కూర్మ
నారసింహ విజయాలను, మోహిని విలాసాన్ని, బలిచక్రవర్తి దానగుణాన్ని, వామనావతార విశిష్టతను తెలియచేసే నృత్య ప్రదర్శనలను రూపొందిస్తున్నాం. ఏమి సౌందర్యం, ఈమె రూపలావణ్యాతిశయం! రాయంచలకు నడకలు నేర్పుతున్నట్లుగాయున్న ఈ గజిగామిని నడక తీరు రాగతాళయుక్తమై నా మనస్సును రంజింపచేయుచున్నది. ఒక్కరి అయినా ఈ శృంగార రసాది దేవత వడిచేరని నా జన్మ. సుమతి, సుమతి! ఆ, వస్తున్నా స్వామి. సుమతి, వేగిరము తగాడు. మళ్ళీ ఆ దర్శన భాగ్యము లభిస్తుందో లేదో ఆజ్ఞాపించండి స్వామి. ఆజ్ఞాపించాలనే పిలిచాను. చూసావా అన్నుల మిన్నని? అలా గుడ్లు మిటికరించి చూడటం కాదు, ఆ శృంగార రసాది దేవత మాకు కావాలి. ఏమిటి స్వామి మీరు కోరేది? ఎందుకు ఆ ఉలికిపాటు? నేను కోరరానిదేది కోరలేదే, ఎవరి ప్రాణాలు ఆశించలేదే. చిన్న కోరిక, ఆ శృంగార రసాది దేవతతో ఒక్కరేయి. కోరడానికి కోరిక కోరుతున్నారు స్వామి. ఆమె ఎవరు, ఎవరి ఇల్లాలు? ఆమె ముమ్మాటికి ఇల్లాలు కాదని వెలయాలని ఆమె నడక తీరు ఆ హొయ్యలు చెప్పకనే చెబుతున్నాయి. పతివ్రతనని ప్రగల్పాలు పలకడము కాదు, ఆమెను ఒప్పించు, మమ్ము మెప్పించు, భర్తాజ్ఞను శిరసావహించడమే పతివ్రత ధర్మం. అది కాదు స్వామి. ఏది అవునో ఏది కాదో మాకు తెలియదు. మనోవాక్కాయ కర్మలతో నీవు యథార్థముగా మమ్ములనే సేవిస్తున్నట్లయితే మా ఆజ్ఞ పాటించు. వృధా ప్రసంగాలు, వ్యర్థమైన నీతి వాక్యాలు వినిపించక విసిగించక వెళ్ళు. అటెక్కడికి? ఆమె వెళ్ళింది ఇటు. ఒక క్షణం స్వామి, దేవికి నమస్కరించుకుని. అరక్షణం కూడా నేను తాళలేను, ఆ దేవి అక్కడే ఉంటుంది. ఈ శృంగార రసాది దేవత వెళ్ళిపోతుంది, నేను భరించలేను. సుమతి, నేను భరించలేను. వెళ్ళు, వెళ్ళు. అమ్మా దాక్షాయణి, పతివ్రత శిరోమణి, శివరింద వినలేక అగ్ని ఎందు దగ్ధమై లోకపావనమైన నీవే నాకు రక్ష. నా భర్త పరశ్రీ వ్యామోహంతో ఈ స్థితికి వచ్చినా జ్ఞానోదయం కాలేదు. నేడు కోరడానికి కోరిక కోరుతున్నారు, పతివ్రత ధర్మాన్ని అనుసరించి ఆమెను అర్థించి సాహసిస్తున్నాను. భారం నీ చరణాల విందాలపై మోపుతున్నాను, కరుణించు, కటాక్షించు. ఏమిటా పరజ్ఞానం, వేగిరం వెళ్ళు. మా మనస్సు అస్సలు ఆలస్యాన్ని భరించలేదు. వెళ్ళు. ఏమిటమ్మా మీరనేది? సాటి శ్రీమూర్తిని కోరడానికి కోరికను కోరుతున్నాను నేను. కోరటం కాదు, చేతులు జోడించి యాచిస్తున్నాను. పతి మాటను జవదాటలేని నా నిస్సహాయతను మీ పాదాల ముందు ఉంచుతున్నాను. ఆపై మీ దయ నా ప్రాప్తం. నువ్వు యాచించినది ధనధాన్యాలు, రత్న రాశులు, సువర్ణాభరణ భూషితాలు, మనులో మాణిక్యాలో కాదు, కాదని నాకు తెలుసమ్మా. కానీ పరిస్థితి నన్ను విధివంచితం చేసింది. ఏనాడు ఆశ్రమ వాటికను వీడిరాని నన్ను వేశ్యావాటిక పాలు చేసింది. అందుకు నాకు బాధ లేదు. మీ అంగీకారం నాలోని శతకోటి క్లేశాలను రూపుమాపుతుంది. పతి ఆజ్ఞను పాటించడం కన్నా పతివ్రతకు వేరే ధర్మం కలదా చెప్పమ్మా. సకల శాస్త్ర పారంగతురాలవు, సర్వధర్మశాస్త్రాలను అభ్యసించిన దానవు, మీరు మిక్కిలి దయార్ద్రపూర్తి హృదయమైన విప్రవనితవు. నీవే ఇట్లు పతివ్రత ధర్మం పేరుతో పరాయి స్త్రీని భర్త చింతకు చేర్చాలని యాచించడం, అభ్యర్థించడం నీకు తగునా తల్లి? అందున వ్యాధిగ్రస్తుడైన భర్తకు శయనసుఖం అందించమని నన్ను అభ్యర్థిస్తున్నావు. ఎంతటి వేశ్యనైనా నాకు ఉచ్చ నీచాలు.
ఇష్టాయిష్టతలు ఉంటాయి కదమ్మా. నేను నీ వలె మగువనే కదమ్మా. మగువవు కనుకనే మగనాడి అభ్యర్థనను తిరస్కరించమని నీ పాదాలను ఆశ్రయించాను. నీ హృదయ వేదన నాకు తెలుసు తల్లి, కానీ నా భర్త పట్టిన పట్టు వీడువారు కాదు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు, కానీ పట్టిన పట్టు వీడరు. నేడు మీరు కాదన్నా, రేపు నాకే పసుపు కుంకాలుండవు. నా సౌభాగ్యాన్ని కాదని కాలరాయిక కనికరించి పతిభిక్షలను గ్రహించు తల్లి. చెయ్యెత్తి నమస్కరించతగ్గ బ్రహ్మవంశ సంజనితవు, విధి వక్రించినదని నా ముందు మోకరిలడం తగదు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నారు. మాంగళ్యానికి నోచుకొని నేను నీ సౌభాగ్యాన్ని, నీ పసుపు కుంకుమలను కాలదన్ని జన్మజన్మల పర్యంతం మాంగళ్య సౌభాగ్యాలకు దూరం కాలేను. పతివ్రతా శిరోమణివైన నీ చల్లని దీవెనతోనైనా మరో జన్మలో గృహిణి కాగల భాగ్యాన్ని నోచుకుంటాను. నా మాట నా ప్రార్థన మన్నించినందుకు కృతజ్ఞురాలు. కృతజ్ఞత కృతజ్ఞతలకేమున్నది తల్లి? ఏ భార్య కోరని కోరిక కోరావు? భర్త సుఖ సంతోషాలను కోరి వెలయాలినాశ్రయించిన నీ హృదయ నైర్మల్యం ముందు నేను తలవంచుతున్నాను. కానీ ఒక్క మాట, ఎంతటి వేశ్యనైనా నాకు కొన్ని నియమాలు నిష్టలు ఉన్నాయి. వాటిని అనుసరించి వినువీధిని నిలవంక నడిరేయికి చేరిన పిమ్మట నీ భర్తను నా మందిరానికి చేర్చు. వారి కోరిక తీరగలదు. ధన్యవాదాలు, మీ ఆజ్ఞ పాటిస్తాను. సాటి మగునే, మిమ్మల్ని ఇలా అర్థించి వేధించినందుకు మన్నించ ప్రార్థన. మాకు తెలుసు, మాకు తెలుసు. ఆ చిరునవ్వుల విరిపోని మా కోరికను మన్నించగలదని మాకు తెలుసు. వేగిరెము మమ్ము పన్నీటి జలకములు ఆడించి సుగంధ లేపనాలతో సువాసనలు వెదజల్లే విరిపులతో మమ్ము అలంకరించి ఆ సుందరి చెంతకు చేర్చు. స్వామి, తొందరపాటు వలదు. ఇనుడు అస్తాద్రిని అలంకరించలేదు, నెలవంక పొడచూపలేదు. అర్ధరాత్రి వెనుకగానే తమను అక్కడకు చేర్చుటకు ఆనతి లేదు. నా నిస్సహాయతను మన్నించండి, పరిస్థితిని అర్థం చేసుకోండి. అబ్బా, అర్ధరాత్రి వెనుక వేచి ఉండవలన ఈ పొద్దు రెండు జాముల ముందే ముగిసిన ఏమి పోవనే. సరే సరే, నీవు మమ్మల్ని అలంకరించు, ఏర్పాట్లు గావించు. అలాగే స్వామి, పదండి. Yeah.
పొద్దునొచ్చి తీసుకుంటా. జాగ్రత్త స్వామి. దొంగ దొంగ ఇక్కడ దాకా వచ్చి పెట్టెళ్ళాడబ్బా. ఆ వాడు ఎటుపోతే ఏమిటి? నగల మూట మాత్రం వాడి వెనకాలే ఉంది. అయితే ఆడు ఈడు తోడు దొంగలంటావా? అంటావా అంటావేమిట్రా, ప్రత్యక్షంగా వాడి వెనకాల నగల మూట కనిపిస్తుంటే ఈ మధ్య దొంగ సన్యాసులు పెడతా ఎక్కువైపోయింది. మన కళ్ళల్లో కారం కొట్టి పారిపోయొచ్చిన చౌరసకామనే ఈ కట్టవేషాసు కూర్చున్నాడే ఏమో. అయితే మరి ఎందుకింక ఆలస్యం? ఆడి పెడరెక్కలు ఇరుసికట్టి నగల మూటతో సహా మన రాజుగారి ముందుంచుదాం పద. ఓహో దొంగ సన్యాసి, నీ కప్టేషన్ సాధించి కళ్ళు తెరు. ఏమో ఇందాడి నుంచి గొంతు దించుకొని అరుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా అలా కూర్చుంటావయ్యా? నీ దొంగేశాలు సాధించి ఇకలే. ఎవరయ్యా మీరు? ఓహో ఇది మరీ చోద్యంగా ఉందే. రాజు సైనికులు పట్టుకుని ఏమీ ఎరగనట్టు ఎవరయ్యా అని అడుగుతున్నావు? రాజోద్యోగులని తెలుస్తూనే ఉంది, ఏం కావాలి మీకు? కావాలంటే నువ్వు తస్కరించిన నగల మూటలో మాకు సగం ఇస్తావా ఏంటి? మేము లంచగొండలం కాదు. పద మా రాజుగారి ముందుకు. ఇదిగో మూట, ఉలుకు పలుకు లేకుండా గుడ్లు మెటకరించి చూస్తే ఊరుకుంటావు అనుకుంటున్నావేమో. విధి నిర్వహణలో మా అంతటి వారు లేరు. కపట నాటకాలు చాలించి కదులు. మునిముక్తుల వేషధారణతో రాజోద్యోగుల కళ్ళు కప్పి తప్పించుకోవాలని చూసిన నీకు తగిన దండన విధిస్తున్నాను. రేపటి సూర్యోదయం వరకు ఈతని నీ శూలాలతో నిర్మించిన బోనులో ఉంచండి. సభను సమాయత్తపరిచి ప్రాడ్వివాక్కులు చెప్పిన రీతిన తగిన శిక్ష విధించగలం. ఆజ్ఞానవర్తలం ప్రభు. పెళ్లి నడకలు వేగిరము కదులు, శీఘ్రముగా సుందరి బడిన చేరాలని మా మనసు నడుస్తున్నాను స్వామి. తమరిని త్వరగా సుందర చెంతకు చేర్చాలని నా ప్రయత్నం, కానీ దారంతా ముళ్లతో నిండి ఉంది. ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటాయని భయపడితే నా మోజు తీరేదెలానే పిచ్చిదానా? ఇలా నిదానంగా అడుగులు వేస్తే సుందరి చెప్పే సమయం దాటిపోతుందని నా ఆశలు అడియాసలు చెయ్యాలన్నదే నీ ఉద్దేశం? లేదు స్వామి, దురాలోచన లేదు. దూరాలోచన దురాలోచన, ప్రస్తుతము అప్రస్తుతము, నడువు త్వరగా. ఆ సుందరి చెంతకు మేము త్వరగా వెళ్ళవాలి. మెల్లగా మెల్లగా జాగ్రత్త. Thank you.
ఒరి ధూర్త, కామావేశమున కన్ను నిన్ను కానక కాలితో తన్ని మా ఏకాగ్రతకు భంగము కలిగించినందుకు తగిన ఫలితం అనుభవించదాం. హరిహర బ్రహ్మాదులు అడ్డుపడినా, దశ దిశలు ఏకమైనా, సప్త సముద్రములు కృంగినా, రేపు సూర్యోదయ సమయానికి చచ్చెదవు కాక. మంగళప్రదాయనివని నిన్ను ఆరాధించిన వారికి ఏ అమంగళాలు ఆపదలు సంభవించవని తలచి నిరంతరం నీ చరణారవిందాలపై మనస్సు లగ్నం చేసి ఆరాధించినందుక నాకే అగ్ని పరీక్ష. ఎంతకాలం నీ సోదరులు, ఎంతకాలం మరెంతకాలం నాకీ వేదనలు. కరుణించు తల్లి, కటాక్షించు కల్పవల్లి. కామితార్థప్రదాయనివని, కాత్యాయనివని, మగువుల మాంగళ్యాన్ని సదా సర్వదా రక్షించే గౌరీదేవివని కీర్తింపబడే నీవు, ఈ దీనుడాలి పట్ల కాఠిన్యం వహించుట తగునా. హే జగన్మాత, జగదేకమాత, నా ఆర్తి నిన్ను చేరలేదా? నా ఆవేదన కాంతులేదా? గర్భితానలసిఖాం సక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం. Good job.